అంబేద్కర్ రాజగృహంపై దాడిని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా పెదవడుగురులో బీఎస్పీ మరియు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిని దేశద్రోహం కింద నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేఏ మేకర్ రాజా గృహానికి భారీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. కేవీ సభ్యులందరికీ కూడా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాయకులు గద్దల నాగభూషణం, ఓబిలేసు వెంకటయ్య, తిమ్మప్ప కృష్ణ, ఎంఆర్పీఎస్ నాయకులు భూపతి పెద్దనారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నివాసపేట రాజగృహ పైన దాడి చేయడం అనేది అది దేశద్రోహం కింద నేరం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో జరుపుకున్నటువంటి దాడుల్ని ఒక్కొక్కటిగా గమనిస్తే ముందు అయోధ్య సమస్యని ర్యాలీ చేపట్టడం జరిగినది. ఈ సంఘటనపై ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలి మరియు కేంద్ర బలగాల పర్యవేక్షణలో అంబేద్కర్ కుటుంబ సభ్యులను ఆ గృహంని